మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నరుని కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అనేది ఒక నానుడి. అవును, నరుని దృష్టిలో అతనికే తెలియని దుష్ట అగ్నిశక్తి ఉంటుంది. నరదిష్టి ఇంట్లో అభివృద్ధిని చిన్నాభిన్నం చేసి బాధలకు గురి చేస్తుంది. నరదిష్టి తగిలిన వ్యక్తులు ఎప్పుడూ నీరసంగా ఉంటారు. ఏ పని చేయాలనిపించదు. చేతులు కాళ్ళు లాగేస్తూ ఉంటాయి. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లుగా మందకుడ్డిగా అలా మంచంపైనే ఉంటారు. ఆరోగ్యంగా బాగా దెబ్బతింటారు. మానసికంగా చాలా బలహీనపడతారు. చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఎటువంటి కారణం లేకుండానే గొడవ పడుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకే చాలా కోపం తెచ్చుకుంటారు. తిండి సరిగ్గా తినరు. చెడు శక్తి వారిలోకి ప్రవేశించటం వలన అసలు వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారికే తెలియని స్థితికి వచ్చేస్తారు. ఈ చెడు శక్తి వారి శరీరం మీద, ఆలోచనల మీద ప్రభావం చూపించి మనిషిని తన అదుపులోనికి తీసుకువెళ్తుంది. దిష్టి తగిలిన వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తించి అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు. మరి వీరిని మామూలు స్థాయిలోకి తీసుకురావడానికి మంగళవారం రోజున కొన్ని పరిహారాలను పాటించాలి. మరి ఆ పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నరుదిష్టిని నివారించడానికి మంగళవారం రోజున ఒక చేతిలో కొంచెం గల్లుల ఉప్పు మరియు ఆవాలను మరొక చేతిలో పట్టుకుని రెండు వ్యతిరేక దిశలో తిప్పుతూ దిష్టి తీయాలి. ఇలా చేసే ముందు దిష్టి తీసే వ్యక్తి తమ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా దిష్టి తీసి వాటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయాలి లేదా మురుగునీటి ప్రవాహంలో వేయాలి. ఇలా చేయటం వలన మనకు చాలా మంచి జరుగుతుంది. అలాగే నరదిష్టి తొలగించుకోవడానికి శుభదృష్టి గణపతిని మీ నివాస స్థలంలో మరియు వ్యాపార స్థలంలో ఉంచటం వలన తీవ్రమైన నరదిష్టి నరఘోష నుండి విముక్తులవుతారు. అలాగే మీ ఇంటి ముందు గుమ్మడికాయను ఉంచాలి. దీనిని మీకు మీరుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే ఎలాంటి ఫలితం ఉండదు. శాస్త్రీయంగా పండితులను పిలిచి శాస్త్రపరంగా పూజ చేసి కట్టాలి. ఇలా చేయటం వలన మీ ఇంట్లోకి చొరబడుతున్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. మంగళవారం నాడు ఉదయం మరియు సాయంత్రం పూట సాంబ్రాణి వేయటం చాలా మంచిది. అదేవిధంగా పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంట, వ్యాపారం చేసే స్థలంలో చల్లితే నరదిష్టి తొలగిపోతుంది. మీకు వీలుగా ఉండే సమయంలో సముద్ర స్నానం చేస్తే మీ శరీరంలోని చెడు శక్తి తొలగి బలం చేకూరుతుంది. ఇలా కుదరని పక్షంలో సముద్ర నీటిని ఒక బాటిల్లో మీ ఇంటికి తెచ్చుకొని అందులో పసుపు పొడిని కలిపి మీ ఇంట్లో చల్లటం వలన నరదిష్టి తొలగిపోతుంది. కావున మీరు కూడా మంగళవారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను పాటించటం వలన మీ ఇంట్లోనూ మరియు మీలో ఉన్న చెడు దిష్టి శక్తులన్నీ తొలగి మీకు శుభం కలుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.